మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శని త్రయోదశి రోజు గుమ్మానికి కుడివైపున దీనిని చల్లితే చాలు, మీ జాతకం మారి కోట్లకు అధిపతులు అవుతారు. మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కావలసినంత సంపాదనను ఇస్తుంది. చాలామందికి జాతకంలో గ్రహదోషాలు ఉంటాయి. ఆ గ్రహదోషాల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద దోషాలను తొలగించుకోవడానికి, మీ జాతకాన్ని మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏమీ లేదు, గుమ్మానికి కుడివైపు ఇదొక్కటి చల్లితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి కూడా. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. గుమ్మమును కుంకుమ, పసుపు, బియ్యపు పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారు. గుమ్మమును ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకని గుమ్మమును తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. ఒకటి, ఇలవేలుపును కొల్చుకోవటం. రెండు, ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం. ఇంటి గుమ్మంను సింహద్వారమని, లక్ష్మీద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గుమ్మంకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. గుమ్మాలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు, దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం. ఎటువంటి అమంగళం ఆ గుమ్మం దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవటం. రోగాలను దరిచేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి, అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది. అయితే ఎంతో విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శని త్రయోదశి రోజు ఈ ఒక్కటే చల్లితే చాలు, మీ జాతకం మారిపోతుంది, కోట్లకు అధిపతులుగా మారుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు గుమ్మానికి కుడి పక్కన ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనివారం త్రయోదశి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు. శనిదేవుడికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం. ఈరోజు నవగ్రహ మండపానికి వెళ్ళి శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఈరోజు శనివార నియమాల్ని పాటించటం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదన చేయటం వల్ల, శివారాధన చేయటం వల్ల శని తప్పక అనుగ్రహిస్తాడు. శని త్రయోదశి రోజున పుణ్యస్నానం చేయటం, దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున మీరు గొడుగు, పాదరక్షకులు, మినపపప్పు, నల్ల నువ్వులు, ఆవాల నూనె, శని చాలీసా మొదలైన వాటిని పేదలకు దానం చేయాలి. అలాగే పేదలకు ఆహారం అందించటం, నిస్సహాయులకు సహాయం చేయటం వంటి పనులు చేయటం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. ఈ రోజున శని భగవానునికి చేసే పూజా పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేస్తే చాలా విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయాలి. నువ్వులను దానం చేయటం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. జాతకంలో శని స్థానం కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ దానాలు చేయటం ద్వారా వారి సంపద పెరుగుతుంది, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈరోజు నలుపు రంగు పాదరక్షకులు, నలుపు రంగు వస్త్రాలను ఎవరైనా నిర్భాగ్యులకు దానం చేయాలి. ఇలా చేయటం ద్వారా శని శుభ ప్రభావం మీపై ఉంటుంది. అంతేకాకుండా కష్టాలు తగ్గుతాయి, జీవితంలో సుఖ సంతోషాలు వ్యాపిస్తాయి. శని త్రయోదశి చాలా శక్తివంతమైనది. హిందీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం. సకల జీవులకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి, అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది. శనికి మందగమనుడు అని కూడా పేరు. అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు.
వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభదృష్టి ఉన్నవారు శనిదేవుణ్ణి భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు. శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు. శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శనిదోషాల తీవ్రత తగ్గుతుంది, శని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశి అనేది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు రాత్రి 10 లోపు గుమ్మం పక్కన ఇది ఒక్కటి చల్లితే మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చల్లాలంటే ఏమీ లేదు, ఒక చిన్న గాజు గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ తీసుకోండి. ఆ గ్లాసులో 1-5 స్పూన్ల పాలు తీసుకోండి. ఆ పాలల్లో చిటికెడు కుంకుమను కలపండి. తర్వాత స్పూన్తో ఆ కుంకుమను పాలల్లో బాగా కలిపేయండి. అలా బాగా కలిపిన తర్వాత ఈ పాలను అలా తీసుకుని వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున ఈ పాలను స్పూన్తో 2 సార్లు చిలకరించండి. అలా చిలకరించిన తర్వాత ఆ గుమ్మం పక్కనే నిలబడి, దేవుడా, మా కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, జాతకంలో పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి, ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ధనం అస్సలు ఇంటికి రావట్లేదు, జాతక దోషాలు పోవట్లేదు అని మీకు ఉన్న సమస్యలన్నీ కూడా మనస్ఫూర్తిగా మనసులో అనుకుని ఆ సమస్యలు పూర్తిగా పోవాలని సంకల్పం చెప్పుకోండి. గుమ్మం దగ్గర కుడివైపున మాత్రమే ఈ పాలు పోయాలి. మిగిలిన పాలను మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. రాత్రి 10 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చిన్న పని చేయటం వలన జాతకంలో ఉండే పెద్ద పెద్ద దోషాలు కూడా పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, దరిద్ర బాధలు పోతాయి, వద్దన్న సకల ఐశ్వర్యాలు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది, ఆగిపోయిన ధనం వస్తుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, మీ ధన సంపాదన పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు రాత్రి 10 లోపు గుమ్మానికి కుడివైపు పాలల్లో కుంకుమ కలిపి ఆ పాలను చల్లండి. కష్టాలను తొలగించుకొని జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.